పూర్తిగా అప్రజాస్వామికంగా నిబంధనలకు విరుద్ధంగా సభా గౌరవాన్ని మంటగలుపుతూ నడుస్తున్న సభ ఇది. ఒక ఫ్లోర్ లీడర్గా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి పదే పదే గొంతు పోయేంతవరకు అరిస్తే కూడా కనీసం బాధ్యత కలిగినటువంటి ఉన్నతమైన స్థానంలో కూర్చున్న గౌరవ సభాపతి గారు కనీసం ఒక చూపైన మా పక్క తిరిగి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటి మీరు చెప్పండి, లేకపోతే కూర్చోండి, లేకపోతే మీకు మైక్ ఇస్తా మాట్లాడండి అనేటువంటి కనీసం అది కనీసం మర్యాద సభాపతిది. అది కనీసం మర్యాద సభాపతి గారు గౌరవ సభ్యులకి అట్లీస్ట్ ఫ్లోర్ లీడర్కి ఇవ్వాల్సినటువంటి మర్యాద. అరే ఈ సభలో మేము తప్ప ఇంకెవడు ఉండకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎట్లా? ఇది ఓన్లీ ఇది చట్టసభనా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా? కేవలం వాళ్ళ రాజకీయ పార్టీ కార్యాలయం లాగా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళని మాత్రమే ఆడ కూర్చోబెట్టుకొని మిగతా వాళ్ళందరినీ వాళ్ళే సస్పెండ్ చేశారు. మమ్మల్ని మైక్ అడిగితే కనీసం మైక్ కూడా ఇవ్వరు. ఇదెక్కడ అన్యాయము? ఇదెక్కడ విధానాలు? ఇది కాదు సభ నడపటం. మీరు సొంతగా మీ ఇష్టం వచ్చినట్టు సభ నడపాలనుకొని సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ అవమానపరుస్తూ సభలో ఉన్నటువంటి సభ్యుల హక్కుల్ని కాలరాస్తూ సభా నిబంధనల్ని తుంగలో దొక్కుతూ పోతా ఉంటే మేము ఆ సభలో చూస్తూ ఊరుకోలేం, మాట్లాడకుండా ఉండలేం. దానికోసం మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ని అడిగాం నిబంధనలకు అనుగుణంగానే. అరే మినిమం కర్టసీస్ అండి, సభా సాంప్రదాయం. మేము కూడా ఈ సభ నడిపాం. సభ్యులు ఎవరైనా లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని అడుగుతారు. ముందు ఏ రూల్ కింద అని చెప్పి అడుగుతారు, కనీసం అడుగుతారు. అడిగిన తర్వాత మేము చెప్పిన రూల్ పొజిషన్ని వాళ్ళు కాదంటే తిరస్కరిస్తారు, అవునంటే యాక్సెప్ట్ చేస్తారు. కనీసం అది కూడా అడగకుండా అసలు ఇది ఏంది, అసలు ఈ పద్ధతి ఏంది? అంటే మనం ఏం చేసినా నడుస్తుంది, మన సభ ఎట్లా నడిపిన నడుస్తుంది అని ఏకపక్షంగా ఆలోచిస్తూ ఇట్లా పోవటం ఇది క్షేమం కాదు, ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇది చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఇది విధానం అంతకంటే కాదు. చాలా ఆవేదంతో చెప్తా ఉన్నాను. నేను రాస్తా లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి, సభాపతి గారి ఇద్దరిని ఉద్దేశించి లేఖ రాయబోతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సభ తీరు, సభ నడిపేటువంటి వ్యవహారాలు, సభలో ఉన్నటువంటి సభ్యుల్ని మీరు ఏ రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా అవమానిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. అందుకే అడిగి అడిగి అరిసి అరిసి చివరికి గొంతంతా పోయి మైక్ ఇవ్వకపోతే ఇవాళ మేము ప్రొటెస్ట్ చేసి ఆ ప్రొటెస్ట్ కూడా చెప్పడానికి కూడా లేదు, ప్రొటెస్ట్ చెప్పడానికి కూడా మైక్ ఇవ్వట్లేదు. అరే అసలు విధానాలే తెలియనటువంటి సభాపతి స్థానంలో కూర్చున్నందుకు నేను సిగ్గుపడతా ఉన్నాను. ఆ సభాపతిని చూసి సభా వ్యవహారాలకు సంబంధించిన నిబంధనల్ని కనీస పరిజ్ఞానం లేకుండా వాటిని పాటించాలి, సభ్యులకు ఇవ్వాలని ఆలోచన లేకుండా ఉన్నత స్థానంలో కూర్చున్న సభాపతి గారు, నిజంగా నాకు బాధ అనిపిస్తుంది ఆయన గురించి మాట్లాడాలి. సిగ్గుపడతా ఉన్నాను నేను. ఇది నైతికంగా ఇది కరెక్ట్ కాదు. నిబంధనలు కనీసం పాటించండి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇది మీ ఇల్లు కాదు. మేము కూడా గెలిచి వచ్చామండి, సభల అంశాలు మాట్లాడటానికే వచ్చాం. మెడ మీద కాలేజ్ తొక్కినట్టుగా మీరు మైక్ ఇవ్వకుండా మాట్లాడలేకుండా చేస్తే ఇది ఎక్కడ విధానం? కనీసం ఉండాలి కదా. చాలా ఆవేదంతో మాట్లాడుతూ ఉన్నాను నేను. ఇది సరైన సాంప్రదాయం కాదు, సభ నడిపే తీరు కాదు,
సభా నాయకుడు సభా వ్యవహారాల మంత్రి కూడా దీనికి బాధ్యత వహించాలా సభాపతి గారితో పాటు. మేము అడుగుతా ఉన్నాం సభాపతి గారు ఒకళ్ళ ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించాలనుకున్నా సభ్యుల రిస్క్ రావాల్సిన సభాపతి అది కనీసం చూడకుండా అటే చూస్తా అంటే మీరు ఆ స్థానంలో కూర్చుని దేనికి పోయి కూర్చొని టీఆర్ఎస్ ఆఫీస్లో ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఇదే నా విధానం. చాలా నియమం.